ఫ్లోరోసిస్ వ్యాధిని పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. కర్నూలు నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం ఆవరణంలో ఫ్లోరోసిస్ బాధితులకు వీల్ చైర్స్ ని అందజేశారు. ఇవి దాదాపు 2 లక్షలు చేస్తాయని, ఒక్కొక్క వీల్ చైర్ 5000 రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వ్యాధి అతి భయంకరమైనదని, ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫ్లోరోసిస్ బారి నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. మన కర్నూలు జిల్లాలో చాలా మండలాలలో ఫ్లోరోసిస్ బాధితులు చాలామంది ఉన్నారని, ఫ్లోరోసిస్ ఉన్న మండలాలలో నీటిని శుద్ధి చేసి తాగటానికి పరిశుద్ధ నీరు అందించటం మా బాధ్యత అని అన్నారు. ఇటువంటి సమస్య భావితరాలకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఫ్లోరోసిస్ బాధితులకు వీల్ చైర్స్ను ఉచితంగా పంపిణీ చేశారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లోరోసిస్ బాధితులు కొంతమందికి వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే నాకు తెలిసింది మనకుండే మండలాల్లో మెజారిటీ మండలాల్లో ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాలు ఉన్నాయని. మేబీ దట్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు వర్క్ ఆన్, బికాజ్ అది దాన్ని అడ్రస్ చేసి శుభ్రమైన తాగడానికి సురక్షితమైన మంచి నీళ్ళు అందజేయాల్సిన బాధ్యత మా మీద ఎంతైనా ఉంటుంది. దానివల్ల సురక్షితమైన నీళ్లు తాగకపోవటం వల్ల, ఆ చిన్న ఇంటర్వెన్షన్ చేయలేకపోవటం వల్ల జరిగే నష్టాలు మనం తెలంగాణ ప్రాంతంలోనూ చూస్తున్నాము, వేరే కారణం వల్ల ఉద్యానంలో కూడా చూస్తున్నాము. సో అట్లాంటివి ఇక్కడ స్ప్రెడ్ అవ్వకుండా తెలిసిన దాన్ని ఎంతమేరకు మనం అడ్రస్ చేయొచ్చో ఈరోజు తెలుసుకున్నాను కాబట్టి మేబీ వీల్ వర్క్ ఆన్ దట్. ఇటువంటి కార్యక్రమానికి వచ్చి నేను తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ వారికి కూడా నా ధన్యవాదాలు. వీల్ వర్క్ ప్రాబబ్లీ ఐ సీక్ రెడ్ క్రాస్ వారి హెల్ప్ కూడా టు అండర్స్టాండ్ అండ్ అడ్రస్ ఫ్లోరోసిస్ సంబంధించిన ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి వీల్ టేక్ సపోర్ట్ ఆఫ్ రెడ్ క్రాస్ ఆల్సో అండ్ ఆల్ ది అదర్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఎంతవరకు అడ్రస్ చేయగలుగుతామో